Pedro, partiendo de la బ్రహ్మోత్సవ సమయ నమస్తే అష్ట భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమః అరే స్వామి ఒక్కసారి రాయన ఒక నిమిషం అయ్యా ఓం సత్యాగం సత్యమే నమః శివాయ 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 న
సాక్షాత్కారం జరుగుతుంది. గురువు కృష్ణనాథ్ అందరూ కూడా సాక్షాత్ ఏరి ఆ పరమేశ్వరుని యొక్క పాదాలు అడుగుతూ ఉండగా భావిస్తూ ఓం నమః శివాయ ముందు నీ పాదాల దగ్గర దర్శనం అంటే పద్నామి
ఒకేట్లా కొన్ని పండ్లు కొబ్బరికాయ పెట్టుకురా ఒక్క రెండు నిమిషం బలం తీసుకొస్తుంది. కొంతమంది ఈరోజు చాలా సంతోషం. దక్షిణ తెలంగాణలోని అత్యంత ప్రఖ్యాతిగాంచిన రామలింగేశ్వర స్వామి కళ్యాణోత్సవం జరగడం జరిగింది. ఈ కార్యక్రమం భక్తి శ్రద్ధలతోని దంపతుల సమేతంగా అన్ని కుటుంబాలు పాల్గొన్నాయి. రాబోయే కాలంలో ఈ యొక్క ప్రాంతానికి మంచి జరగాలని చెప్పి కూడా ఆ రామలింగేశ్వర స్వామి కళ్యాణార్థం మేమందరం కోరుకున్నాం. అదేవిధంగా రేపు జరగబోయే మహాశివరాత్రి ఉత్సవాలు కూడా మా యొక్క ఈ యొక్క రామలింగేశ్వర స్వామి ఉత్సవాల కమిటీ అనుకోండి, ధర్మకర్తలు అనుకోండి, అందరు కలిసి కూడా భక్తులకు ఇలాంటి ఇబ్బందులు కలగకుండా ఆ రామలింగేశ్వరిని దర్శనం చేసుకోవడానికి వారి కృపకు ప్రార్థులు కావడానికి అన్ని వసతులు సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ యొక్క బొలో శంకరుడు రామలింగేశ్వరుడు కాబట్టి ఈ ప్రాంతానికి చల్లగా రైతులను ప్రజలను అందరినీ కూడా ఆ రామలింగేశ్వర స్వామి చల్లగా చూడాలి, ఆయన ఆరోగ్యాలు కల్పించాలి, మంచి వర్షాలు కురిచాలి, మంచి పంటలు పండాలి, అందరూ సుభిక్షంగా ఉండాలని చెప్పి ప్రార్థిస్తున్నాం.